దగ్గరికి ఎక్కేటప్పుడు మార్గంలో ఉంటుంది. ఇది ప్రహారీ కూడా మొత్తం ఎటు జెడ్డు వల్ల సమాధులకి కవర్ అప్ అయి ఉంటుంది. ఇంకా గుత్తికొండ ఎక్కుతున్నామండి మనము. ఏ విధంగా వాళ్ళు రాళ్ళ నిర్మించారు రహదారులో అది కూడా మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా చూడండి రాళ్ళు ఎట్లా పరిచారు, ఇంకా గుర్రాలకి ఎక్కేకే దానికి ఏనుగులు కూడా ఎక్కేటివి. ఈ మార్గంలో నడక మార్గం ప్రయాణించే వాళ్ళు చూడండి రాళ్ళ సైజు ఎట్లా నిర్మాణం ఉండేది, మధ్యలో కూడా ఏమేమి ఉండేది, చుట్టుపక్కల ఉండేది చూపిస్తాను. కొండలు, ఆ కొండలు ఇళ్ళు, ఆ మధ్యలో ఆడగుడి కనిపిస్తుంది, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దాని పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని పక్కన చెరువు కూడా ఉంటుంది. ఇంకా అది క్లారిటీగా చూపిస్తాను. ఇంకా పైకి ఎక్కేటప్పుడు మనం వెళ్దాం పదండి, ఇంకా అది చూపిస్తాను చూడండి. అట్లే మనం పైకి పరహారీ గుడి ఉంటుంది. మేము అలసిపోయినాం, ఆడికి ఎక్కి అలసిపోయి ఉన్నాము. మళ్ళీ మేము ఎక్కి అంత సినిమా కనబడిచ్చింది మాకు ఎక్కే లోపల ఆట వరకే పూర్తిగా. చూడండి గోడ కట్టడం ఎట్లుంది ఇంకత అనేది, ఇంకా మొదలు పెడదాము. ఇంకా అక్కడ అక్కడ జూమ్ చేసి చూపిస్తున్న ఆలయం వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. ఇది చూడండి మయ భావన లేక వివిధ ఆలయాలకు సంబంధించిన పూర్తి వీడియో తీయలేకపోయామండి, మమ్మల్ని క్షమించండి. అది త్వరలో దేవాలయాలకు సంబంధించిన పూర్తి వీడియోస్ తీస్తామండి. ఇది గుత్తిలో సంబంధించిన కోటలో ఏమేమి దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలకు సంబంధించిన వీడియో తీసి మీకు చూపిస్తామండి. మేము వీడియోలకు ముందు వెళ్ళినప్పుడు ఇవి దర్గా మెట్లు అండి. ఈ దర్గా వచ్చి సయ్యద్ అలీ బాషా ఖాదరీ దర్గా అండి. ఈయన అరబిక్ దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఈ గుత్తికొండ మీద ఉండడానికి 2 రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉంటే రాయల్ వారు ససే మీర ఒప్పుకోలేదండి ఈయన ఉండడానికి అక్కడ. ఇంకా ఈయన కోపంతో ఊగిపోయి రాయల్ వారి మీదకి యుద్ధానికి వెళ్తాడు 3వ రోజు. ఆ యుద్ధంలో సయ్యద్ అలీ బాషా ఖాదరీ గారికి ఎన్నికల నుంచి ఒక వ్యక్తి తల నరకడం జరుగుతుంది. ఆ తల లేకుండానే ఈయన యుద్ధం చేస్తూ ఉండడం చూసి రాయల వారు ఈయన మహిమ కలిగిన స్వామి మాదిరి ఉన్నాడు, ఇన్ని చెప్పి రాయల వారు స్వామి మీకేం కావాలి అని అడగ్గా సయ్యద్ అలీ బాషా ఖాదరీ గారు వచ్చి నేను ఈ ప్రాంతంలో ఉండిపోతానని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన ఇక్కడే ఉన్నారండి. ఇప్పటికీ ఆయన వచ్చి 675 సంవత్సరాలు అవుతుంది. ఈయన వచ్చి మిలాదున్ నబి జరిగిన 8 రోజులకు గంధము ఉరుసు జరుగుతుందండి ఈయనది. ఈయన చాలా మహిమ కలిగిన స్వామి అండి. ఈ స్వామి దగ్గరికి వచ్చి భక్తులు కోరిన కోరికలు తీరినప్పుడు ప్రతి నెల అమావాస్య రోజు వచ్చి నిత్య అన్నదానం చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న భక్తులకి జనాలకు. ఇక్కడ హిందువులు ముస్లింలు ఎవరు అందరూ వస్తూ ఉంటారండి. ఈయన చాలా మహిమ కలిగిన స్వామి అండి. ఈ దర్గా లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో, పూర్తిగా క్లుప్తంగా చూపిస్తున్నానండి. మీరు ఏమైనా కోరికలు ఉంటే మీరు ఈ వీడియోలోనే మీరు కోరుకోండి. మీరు కోరిన కోరికలు నెరవేరినప్పుడు ఏం చేయాలో ముందే చెప్పున్నాను కదండి. ప్రతి నెల అమావాస్య రోజున నిత్యాన్నదానం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రజలకు నిత్యాన్నదానం జరుగుతుంది. అక్కడ కోరికలు నెరవేరిన వాళ్ళ వచ్చి అక్కడ భోజనాలు తినిపించడం జరుగుతుంది. నేను వచ్చి ఈ దర్గా యొక్క మొత్తం ఎట్లుంటుంది ఏం కథ అనేది చూపిస్తున్నాను. ఈ దర్గా వచ్చి ముందు ఇలా ఉండేది కాదు, రీసెంట్లీ ఒక 10 ఇయర్స్ అవుతుంది ఈ విధంగా కట్టించినారు. ఇంతకుముందు సన్నగూడలో ముంగా ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు తొలగించడం జరిగింది. దాని పక్కన ఉండే ఇంకో దర్గా అండి ఇది. ఈ దర్గా వచ్చి హజరత్ సయ్యద్ షా నబీ మొహిద్దీన్ షా ఖాదరీ అల్ బస్రీ గారి దర్గా అండి. ఈయన రైచూర్ నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఈ దర్గా వచ్చి కొన్ని రీసెంట్గా ఒక 20-30 ఇయర్స్ అవుతుందండి ఈ దర్గా రీసెంట్ కట్టించారు. ఈ దర్గా సంబంధించి కూడా పూర్తి చూపించడం జరుగుతుంది. ఈ దర్గా యొక్క గురుసు వచ్చి ఈ నెలలోనే జరిగిందండి. దర్గా మొత్తం విశేషాలన్నీ మీకు చూపించడం జరుగుతుంది. ఈ దర్గా ఎట్లుంటుంది దాన్ని టోటల్ వ్యూ చూపిస్తున్నాము. ఈ టోటల్ వ్యూ చూడండి ఎట్లుంటుంది ఇంకా అనేది. ఈ ఆప చెట్టు వయసు వచ్చి 100 నుంచి 200 సంవత్సరంలో దగ్గర దగ్గర ఉండొచ్చని అంచనా అండి. ఈ దర్గా సంబంధించిన మొత్తం టోటల్ వ్యూగా ఉంటుంది. సత్రాలు కూడా ఉన్నాయి, 2-3 సత్రాలు కూడా ఉన్నాయి ఈ దర్గాలో. ఎవరన్నా రాత్రి పూట ఉండడానికి కూడా సత్రాలు ఉండేటి ముందు ఇప్పుడు కానీ బాగా నీట్గా ఉంది.
దర్గా చూడండి, ఆ పక్కన వెనకాల సత్రం ఉంది, ఇంకో సత్రం అండి. ఇది సత్రం వెనక వాకిలి కూడా డోర్లు వేసి ఉన్నారు. ఇట్లా ఉంటుంది దర్గా మొత్తం టోటల్ వ్యూ చూడండి. బయట ఈ విధంగా ఉంటుంది బయట వ్యూ దర్గా నుంచి చూస్తుంటే మనం. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది మనకి. ఇంకా సయ్యద్ బాషా దర్గా అండి ఇదండి. మొత్తంగా ఇక్కడ నుంచి మనం ఇట్లా చూడండి వ్యూ ఎట్లా ఉంటుంది దర్గా సంబంధించి. మనం ఈ దర్గా నుంచి ఇంకా బయటికి వెళ్దాం పదండి. ఇంకా స్టార్ట్ చేస్తాను బయటికి వెళ్ళేది. ఎట్లా ఏ దర్గా యొక్క వ్యూ మనం ఇంకోసారి చూద్దాము. ఇంకా కిందకి బయలుదేరే సమయం ఆసనమైంది. మేము దర్గా నుంచి గుత్తికొండపైకి ఇంకా స్టార్ట్ చేస్తాము నడక ప్రయాణము. ఇంకా ఇంకోసారి చూడండి ఎట్లా ఉంటుంది టోటల్ వ్యూ అనేది. మొత్తం వ్యూ మీకు బాగా చూపించడం జరుగుతుంది. వ్యూ ఇట్లా చూపించండి. దీనికి సంబంధించిన సత్రాలు కావచ్చు, ఈ దర్గా సంబంధించిన సత్రాలు మరియు మసీదు. బయటికి వెళ్దాం పదండి. గుత్తి కోట గురించి చరిత్ర పుస్తకాలు ఉండేది కాకుండా నాకు తెలిసిన కోణంలో మీకు ఎంత వివరించడం జరుగుతుంది. ఇంకా పుస్తకాలు ఉన్న చరిత్ర గురించి లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఈ గుత్తికొండ ఇంకా దర్గా నుంచి పైకి వచ్చినప్పుడు ఇట్లా వ్యూ ఉంటుందండి. కోట సంబంధించింది పైన అంత వ్యూ ఇట్లా ఉంటుంది. ఇంకా పైకి అట్లా ఎక్కుతున్న దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, చిన్న టెంపుల్ ఉంటుంది ఇది.